అమ్మ బాబోయ్ రాస్తారు నిషూలో రోజుకో రంకు బాగోతాన్ని బయట పెడుతోంది అతని మాజీ ప్రేయసి లావణ్య అటు రాజ్ తరుణ్ ఇటు మస్తాన్ సాయిలతో ఎఫ్ఐఆర్ నడిపిందంటూ మస్తాన్ సాయి వల్లే లావణ్య నెల తప్పిందని ఆ టైంలో ఆమెను సాయంగా వచ్చిన ప్రియా అనే అమ్మాయికి కూడా డ్రగ్స్ అలవాటు చేసిందని రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ బాస ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో తాను నెల తప్పడం కాదని రాజ్ తరుణ్ వల్ల అర్యానా నెల తప్పిందని అందుకే ఆమె లావు అయ్యింది అనే బాంబు పేల్చింది లావణ్య తాను గోవా వెళ్లిన సందర్భంలో రాజ్ తరుణ్ హర్యానాతో ఉండేవాడని హర్యానా తన ఫ్లాట్కి కి రాజ్ ని రప్పించుకునేదని వాళ్ళ ఎఫైర్ విషయాన్ని రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్రే తనకు చెప్పారని గతంలో ఒకసారి చెప్పింది లావణ్య ఈమె మాటల్లో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు కానీ తాజాగా ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ హర్యానాకి కడుపు చేశాడంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది లావణ్య నన్ను వదిలేసిన తర్వాత రాజ్ తరుణ్ హర్యానాతో రిలేషన్ లో ఉన్నాడు ప్రెగ్నెంట్ కూడా అయింది నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అసలు అర్యానాతో రాజ్ తరుణ్ వల్ల డాడ్ ఎందుకు మాట్లాడాడు అరియానాని ఏమని మోసం చేశాడు హరియానా ఎందుకు ప్రెగ్నెంట్ అయ్యింది బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎంతో సన్నగా ఉన్న హరియానా ఇప్పుడు లావ్ ఎందుకు అయింది రాజ్ తరుణ్ ప్రెగ్నెంట్ చేయడం వల్ల లావ్ అయ్యింది తన అందాన్ని పోగొట్టుకుంది ఎంత మంచిగా ఉండే అమ్మాయి ఇప్పుడు ఎలా తయారైందో చూడండి రాస్తరంతో అరియానా ఉంటుందని నాకు తెలిసి నేను వార్నింగ్ ఇచ్చాను ఆ తరువాత నాకు సారీ చెప్పింది ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయిన తరువాత తెలిసింది అర్యానా రాస్తరుణ్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యింది అని అంటూ అరియానా ప్రెగ్నెంట్ విషయాన్ని బయటపెట్టింది లావణ్య అయితే లావణ్య మాటల్లో నిజం లేదని అంటున్నారు శేఖర్ భాష ఈ విషయంపై అరియానా తనతో మాట్లాడిందని చెప్పారు అరియానా ప్రెగ్నెంట్ ఏంటండి బాబు ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అందుకే లావైందని అంటుంది ఆ విషయంపై నేను హర్యానాతో కూడా మాట్లాడాను ఆడపిల్లకి న్యాయం చేయాలని అంటుంది అదే ఆడపిల్లపై ఇంత నీచంగా నిందలు ఎలా వేస్తుందని ఆమె చాలా బాధపడుతుంది నేను అవ్వడానికి ప్రెగ్నెంట్కి సంబంధం ఏంటి నేను సినిమాల కోసం లావయ్యాను దానికి బుద్ధి ఉందా లేదా అని అడిగింది హర్యానా అరియానా త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది ఇలాంటి నిందలు వేస్తే ఆమె ఫ్యూచర్ ఏమవ్వాలి ఇదేనా లావణ్య సంస్కారం అరియానా ప్రెగ్నెంట్ ఇలియానా ప్రెగ్నెంట్ అంటుంది అంటే ఎలా అంటూ లావణ్యపై ఫైర్ అయ్యాడు శేఖర్ భాష కాగా లావణ్య తనను రౌడీలతో కొట్టించిందని హాస్పిటల్లో చేరాడు శేఖర్ భాష మొత్తానికి రాజ్ తరుణ్ ఇష్యూలో పాత్రలు పాత్రదారులు చాలామందే తెరపైకి వస్తున్నారు అన్నట్టు సందెట్లో సడేమియా అన్నట్టుగా రాజ్ తరుణ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయిపోయాక ఇంకా ఈ లొల్లేందో మరి